వచ్చే ఎన్నికల్లో పట్టాభి గన్నవరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారా? కన్ఫర్మ్ అయిందా మీకు సీటు? చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే, లోకేష్ గారు ఆదేశిస్తే ఖచ్చితంగా నేను గన్నవరం నుంచి పోటీ చేస్తాను. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ గన్నవరం కాకపోతే? అది పార్టీ నిర్ణయం. నేను ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా వ్యవహరించినటువంటి వ్యక్తిని. మా పార్టీ అధ్యక్షులు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. రేపు పట్టాభి నువ్వు గన్నవరం వెళ్ళమంటే నిమిషం ఆలోచించకుండా వెళ్తాను. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి బుద్ధి చెప్పి వస్తాను. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే మీకేమనిపిస్తోంది? ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్త ఉంది అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా నిన్న వెలువడినటువంటి ఫలితాలు రేపు జరగబోయేటటువంటి ప్రజలు ఇచ్చేటటువంటి అంతిమ తీర్పుకి ఒక ఉదాహరణగానే మనం భావించాలి. ఇట్స్ అన్ ఇండికేషన్, ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. మొన్నటి వరకు కొంతమంది చాలా క్యాజువల్గా ఏంటంటే, సార్ ఏమని సార్ రేపు ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు డబ్బుతో కొనేస్తారు. కానీ నేను ఎప్పుడు బలంగా చెప్తూ ఉండేవాడిని, ప్రజలు ఎవరు కూడానండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆ రూపాయలకి ఒక 4,000, 5,000, 10,000 ఇంకొక 5 సంవత్సరాలు తమ జీవితాన్ని తమ భవిష్యత్తుని తాకట్టు పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరండి.